నంద్యాల జిల్లాలో నాలుగు పెద్ద పులి పిల్లల తల్లి కోసం గాలింపు కొనసాగుతుంది. తల్లి నుంచి విడిపోయి దారి తప్పిన నాలుగు పులికానులు ఇటీవల నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడపురం గ్రామానికి వచ్చేశాయి. వాటిని కుక్కల బారి నుంచి కాపాడిన గ్రామస్తులు ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాలు లేక నీరసంగా ఉన్న వాటికి అధికారులు ఆహారం అందించినా ముట్టలేదు. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలిపెట్టినా కదలేదు. దీంతో వాటిని ఆత్మకూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లోని ఏసీ గదిలో ఉంచారు. ఇక వైద్య నిపుణులు వాటికి చికిత్స అందిస్తున్నారు. వాటికి పాలు, కాల్చిన చికెన్, లివర్ ను ఆహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం అవి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన పిల్లల జాడ కోసం వెతుకుతున్న తల్లి పులి T108 ఆనవాళ్లు తాజాగా లభ్యమయ్యాయి. ముసలిమడుగు గ్రామ సమీపంలో పులి కనిపించినట్లు గొర్రెల కాపరి ఒకరు అటవీ అధికారులకు సమాచారం అందించారు. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని జొన్న చేను నుంచి రోడ్డు దాటి నీలగిరి చెట్లోకి వెళ్తున్నట్లు అతడు తెలిపాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. పెద్ద గుమ్మడపురం సమీపంలోని 1.5 కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రను గుర్తించారు. దీనిని ఆడపులి పంగ్ మార్గుగా గుర్తించారు. 2 రోజులు కనిపించిన ఈ గుర్తులు T108Bగా అధికారులు భావిస్తున్నారు. పులి కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనతో స్టాండింగ్ ఆపరేషన్ ప్రొఫెసర్ను అధికారులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీ చైర్మన్గా 9 మందితో కూడిన కమిటీని నియమించారు. పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు దాదాపు 350 మంది అటవీ ఉద్యోగుల సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు.